బాబుని తెగ టెన్షన్ పెట్టిస్తున్న ఆంటీ సెక్స్ సీన్. దర్శక హీరో అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ అడల్ట్ మూవీ బాబు బాగా బిజీ. తొలుత ఈ నెల 13వ తేదీని రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయించింది. అయితే ఇంతలోనే యూనిట్ తమ చిత్రాన్ని మే 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇండస్ట్రీ జనాలు అవాక్కయ్యారు. రిలీజ్కి సిద్ధమైపోయిన సినిమా ఇలా సడన్గా వాయిదా పడిందేంది అనే ప్రశ్నని రైజ్ చేశారు. అసలు ఏం జరిగిందని ఆరా తీయగా సెన్సార్ వాళ్ళు ఇచ్చిన షాక్ వల్లే ఇలా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిసింది. టాలీవుడ్ అడల్ట్ కామెడీ హంటర్కి రీమేక్గా అయిన ఈ చిత్రంలో శృంగార సన్నివేశం ఉందట. హిందీలో తీసినట్లుగానే ఇందులోనూ ఆ సీన్ని చాలా బోల్డ్గా తీశారట. ఆ సీన్ ఏంటంటే, బాబు అవసరాల శ్రీనివాస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆంటీతో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఒకరోజు ఇద్దరు కిచెన్లో కమిట్ అయిపోతారు. ఈ సీన్కి సంబంధించిన ఒక క్లిప్ని టీజర్ ట్రైలర్లోనూ చూపించారు. నగుమోమే అనే పాటలోనూ కొన్ని ఆ సీన్కి సంబంధించిన క్లిప్స్ని చూపించడం జరిగింది. ఈ సీన్ మరింత ఘాటుగా ఉండటంతో దీన్ని తొలగించాలని సెన్సార్ డిమాండ్ చేసిందట. అయితే సినిమాలోనే ఎంతో కీలకమైన ఆ సీన్ని తొలగించడానికి యూనిట్ ఒప్పుకోలేదు. సెన్సార్ వాళ్ళు మాత్రం ఆ సీన్ ఉంచడానికి ససేమీరా అన్నారట. దీంతో రివైజ్డ్ కమిటీకి వెళ్దామన్న ఆలోచనతో మూవీ రిలీజ్ డేట్ యూనిట్ మార్చేసిందట. రివైజ్డ్ కమిటీ అంటే వ్యవహారం వెంటనే తేలదు కాబట్టి బాహుబలి 2 వచ్చిన తర్వాత వారానికి తమ సినిమాను షెడ్యూల్ చేశారు. ఇకపోతే సెన్సార్ వాళ్ళు ఇలాగే గతంలో ఎన్నో సీన్లకు అభ్యంతరం వ్యక్తం చేయగా వాటికి రివైజ్డ్ కమిటీ ఆమోదముద్ర వేసిన సందర్భాలున్నాయి. అలాగే తమ బోల్డ్ సీన్కి కూడా ఆ కమిటీ పచ్చజెండా ఊపేస్తుందన్న నమ్మకంతో బాబు బాగా బిజీ టీం ఉంది. ఒకవేళ కమిటీ ఒప్పుకోకపోతే ఆ సీన్లో కాస్త డోస్ తగ్గించి మరోసారి రీషూట్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేసింది. మరి వీరికి ఆమోదం లభిస్తుందా లేదా రీషూట్ చేస్తారా, వేచి చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.